वेलकम टू माय चैनल। हाई स्कूल फिजिक्स बाय राम मोहन। स्पेक्ट्रम। टेन क्लास। मॉडल पेपर वन। क्वेश्चन पेपर। जुलाई 2020 కొత్త మోడల్ పేపర్ను అనుసరించి ఈ పేపర్ను తయారు చేయడం జరిగింది. దీనిలో ఒక మార్క్ ప్రశ్నలు ఏఎస్1 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 మరియు ఏఎస్6, రెండు మార్కుల ప్రశ్నలు ఏఎస్2 ఏఎస్2 ఏఎస్3 ఏఎస్5, నాలుగు మార్కుల ప్రశ్నలు ఏఎస్1 ఏఎస్4 ఏఎస్4 ఏఎస్6, ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఏఎస్1 లేదా ఏఎస్1 ఏఎస్3 లేదా ఏఎస్3గా ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నపత్రం రెండు పాఠాలకు మాత్రమే రాయబడింది. ఒకటి భౌతిక శాస్త్రం ఉష్ణం, రెండు రసాయన శాస్త్రం నుండి ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు. ఒక మార్కు ప్రశ్నలు, ఆరు ప్రశ్నలు ఒక మార్కు, మొత్తం ఆరు మార్కులు. ఏఎస్1 ప్రశ్న. ఒకటో ప్రశ్న, ఆర్ద్రత అనగానేమి? సమాధానం, గాలిలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. రెండవ ప్రశ్న ఏఎస్1, మిశ్రమాల పద్ధతి సూత్రం రాయము. సమాధానం, వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం ఇజ్ ఈక్వల్ చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం. ఏఎస్1 ప్రశ్న. మూడవ ప్రశ్న, క్రింది వాణిలో విశిష్టోష్ణం సూత్రం. ఏ క్యూ బై డెల్టా టీ, బి క్యూ డెల్టా టీ, సి ఎం డెల్టా టీ బై క్యూ, డి క్యూ బై ఎం డెల్టా టీ. సమాధానం, డి క్యూ బై ఎం డెల్టా టీ. ఇది ఏఎస్1 ప్రశ్న. నాలుగో ప్రశ్న, క్రింది వాణిలో ఏది క్షారం? ఏ pH = 7, బి pH = 6, సి pH = 8. సమాధానం, సి pH = 8. ఏఎస్6 ప్రశ్న. ఐదో ప్రశ్న, నీటి యొక్క విశిష్టోష్ణం యొక్క ఒక అనువర్తనాన్ని రాయము. సమాధానం, అగ్ని ప్రమాదాలను నివారించుటకు నీటిని వినియోగిస్తాం, లేదా సముద్రాలు పరిసర భూమి ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించ చోటులో ఉపయోగపడతాయి. ఇది ఏఎస్1 ప్రశ్న. ఆరో ప్రశ్న, డాష్ ప్లస్ ఆమ్లం గివ్స్ రైజ్ టు లవణం ప్లస్ నీరు. ఏ లోహ ఆక్సైడ్, బి క్షారం, సి ఏ మరియు బి డి బై వేవీ కావు. సమాధానం, సి ఏ మరియు బి లోహ ఆక్సైడ్ మరియు క్షారం. రెండు మార్కుల ప్రశ్నలు, మొత్తం నాలుగు ప్రశ్నలు రెండు మార్కులు చొప్పున, ఎనిమిది మార్కులు. ఏఎస్2 ప్రశ్న. ఏడవ ప్రశ్న, మరగడం మరియు బాష్పీభవనం మధ్య తేడాలను మీ స్నేహితునికి కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా తెలియజేశారు. ఆ ప్రశ్నలు ఏమై ఉంటాయో ఊహించండి. సమాధానం, ఒకటవ ప్రశ్న, తడి బట్టలు ఆరిపోవడంలో ఇముడి ఉన్న దృగ్విషయం ఏమిటి? రెండవ ప్రశ్న, బాష్పీభవనం ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది? మూడవ ప్రశ్న, మరుగు స్థానం అనగానేమి? నాలుగు ప్రశ్న, నీరు ఎప్పుడు మరుగుతుంది? ఇది ఏష్టు ప్రశ్న. ఎనిమిదో ప్రశ్న, స్వేదన జలంలో విద్యుత్ ఎందుకు ప్రవహించదో కారణాన్ని ఊహించరాయము. సమాధానం, స్వేదన జలంలో H3O+ మరియు OH- సమానంగా ఉండటం వల్ల అవి అయాలను ఉత్పత్తి చేయదు, కావున విద్యుత్ ప్రసారం కాదు. ఏఎస్3 ప్రశ్న. తొమ్మిదవ ప్రశ్న, కాపర్ సల్ఫేట్ స్పటిక జలం ప్రయోగంలో నీవు పరిశీలించే అంశాలు రాయము. సమాధానం,
ఒకటి, పరీక్షణాళిక లోపలి గోడలపై నీటి బిందువులు ఏర్పడటం. రెండు, నీలం రంగులో ఉండే కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు తెలుపు రంగులోకి మారడం. ఏఎస్వై ప్రశ్న. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణం ప్రసరిస్తుందని నిరూపించే ప్రయోగం యొక్క పరికరాల అమరిక పటం గీయము. ఇది పటం. నాలుగు మార్కుల ప్రశ్నలు. నాలుగు ప్రశ్నలు, నాలుగు మార్కులు చొప్పున మొత్తం 16 మార్కులు. ఏఎస్6 ప్రశ్న. 11వ ప్రశ్న. వాషింగ్ సోడా మరియు బేకింగ్ సోడా యొక్క రెండు ఉపయోగాలు రాయము. సమాధానం. వాషింగ్ సోడా ఉపయోగాలు. వాషింగ్ సోడాను కాగితం, గాజు పరిశ్రమల్లో వినియోగిస్తారు. దీనిని నీటి కాఠిన్యతను తొలగించడానికి వినియోగిస్తారు. బట్టలు శుభ్రపరచుటకు వినియోగిస్తారు. బేకింగ్ సోడా వంటలు త్వరగా చేయడానికి ఉపయోగిస్తారు. ఇది యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. అగ్నిమాపక యంత్రాల్లో వినియోగిస్తారు. ఇప్పుడు ఏఎస్1 ప్రశ్న. 12వ ప్రశ్న. విశిష్టోష్ణం మరియు ఉష్ణోగ్రతను నిర్వచించి ప్రమాణాలు రాయము. సమాధానం. విశిష్టోష్ణము ఒక గ్రామ్ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థ విశిష్టోష్ణం అంటారు. విశిష్టోష్ణం ప్రమాణాలు జౌల్ బై కిలోగ్రామ్ కెల్విన్. ఉష్ణోగ్రత చల్లదనం లేదా వెచ్చదనం స్థాయినే ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రతకు ప్రమాణం కెల్విన్. ఏఎస్4 ప్రశ్న. ఈ పట్టికను ఉపయోగించి క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వరుస నంబరు 1, 2, 3, 4. పదార్థం ఏ నీరు, బి సి. విశిష్టోష్ణం క్యాలరీ బై గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ 0.031, ఎక్స్ 0.5, 0.095. 1వ ప్రశ్న. ఏ పదార్థం వేడి చెందడానికి తక్కువ ఉష్ణం అవసరపడుతుంది? 2వ ప్రశ్న. ఎక్స్ విలువ ఎంత? 3వ ప్రశ్న. 1 గ్రామ్ పదార్థం బి యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి ఎన్ని క్యాలరీల ఉష్ణం అవసరం? 4వ ప్రశ్న. పదార్థం సి యొక్క విశిష్టోష్ణాన్ని ఎస్ఏ ప్రమాణాల్లో తెలుపము. సమాధానాలు. 1వ ప్రశ్న. పదార్థం ఏ. 2వ ప్రశ్న. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 3వ ప్రశ్న. 0.5 క్యాలరీస్. 4వ ప్రశ్న. 398 జౌల్ బై కేజీ. ఇది ఏఎస్4 ప్రశ్న. ఈ పట్టికలో ఉన్నటువంటి ఖాళీలను పూరింపు. పదార్థం పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 13, పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 3, హెచ్సిఎల్ ఎన్ఏఓహెచ్ ఎరుపు లిట్మస్ పేపర్. 1, 2 మార్పు లేదు. నీలం, నీల్ లిట్మస్ మార్పు లేదు. ఎరుపు 3, 4. మిథైల్ ఆరెంజ్ పసుపు 5-6. ఫినాప్థలిన్ 7-8. సమాధానాలు. 1 నీలం, 2 ఎరుపు, 3 ఎరుపు, 4 మార్పు చెందదు. 5 ఎరుపు, 6 పసుపు, 7 పింక్, 8 మార్పు చెందదు. ఈ 8 మార్కుల ప్రశ్నలు. 2 ప్రశ్నలు, 8 మార్కుల చొప్పున 16 మార్కులు. 15వ ప్రశ్న. క్రింది వాణిని గురించి రాయము. 1 పిహెచ్ స్కేలు, 2 తటస్థీకరణ చర్య, 3 విలీనం, 4 స్ఫటిక జలం. ఇది ఏఎస్1 ప్రశ్న. సమాధానం. పిహెచ్ స్కేల్ ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల ఘాటతను లెక్కించే స్కేలునే పిహెచ్ స్కేల్ అంటారు. పిహెచ్ స్కేల్ ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని చెప్పడంలో ఉపయోగిస్తారు. పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 తటస్థ ద్రావణం, పిహెచ్ లెస్ దాన్ 7 ఆమ్ల ద్రావణం, పిహెచ్ గ్రేటర్ దాన్ 7 క్షార ద్రావణాలను సూచిస్తాయి. పిహెచ్ విలువలు 0-14 మధ్య ఉంటాయి. ఒకవేళ పిహెచ్ పెరుగుతూ ఉంటే H3O+ గాఢత కూడా తగ్గుతూ ఉంటుంది. బి తటస్థీకరణ చర్య. ఆమ్లము మరియు క్షారము చర్య పొంది నీరు లవణము ఏర్పడడాన్ని తటస్థీకరణ చర్య అంటారు. క్షారం ప్లస్ ఆమ్లం గివ్స్ రైస్ టు లవణం ప్లస్ నీరు. ఉదాహరణకు ఎన్ఏఓహెచ్ ప్లస్ హెచ్సిఎల్ గివ్స్ రైస్ టు ఎన్ఏసిఎల్ ప్లస్ H2O. సి విలీనం. ఆమ్లానికి లేదా క్షారానికి నీటిని కలపడం ద్వారా ప్రమాణ ఘనపరిమాణంలో అయాన్ల గాఢతను తగ్గించే ప్రక్రియను విలీనం అంటారు.
డి స్ఫటిక జలం ఒక ఫార్ములా యూనిట్లో లవణంలో గల నిర్దిష్ట నీటి అణువుల సంఖ్య. ఉదాహరణకు కాపర్ సల్ఫేట్ 5H2O. ఈ కాపర్ సల్ఫేట్ ఫార్ములా యూనిట్లో 5 నీటి అణువులు ఉన్నాయి. ఈ ప్రశ్న లేదా ఎస్ 1 ప్రశ్న. ఆమ్లాలు మరియు క్షారాల మధ్య తేడాలు రాయము. ఆమ్లం జలద్రావణంలో H3O+ అయాన్లనిచ్చు పదార్థాలు ఆమ్లాలు. క్షారం జలద్రావణంలో OH- అయాన్లనిచ్చు పదార్థాలు ఆమ్లాలు క్షారాలు. ఇవి రుచికి పుల్లగా ఉంటాయి. క్షారాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆమ్లాలు నీళ్ళ లిట్మస్ను ఎర్రగా మార్చుతాయి. క్షారాలు ఎర్ర లిట్మస్ను నీలంగా మార్చుతాయి. ఆమ్లాలు మిథైల్ ఆరెంజ్ను ఎర్రగా మార్చుతాయి. క్షారాలు మిథైల్ ఆరెంజ్ను పసుపు రంగుగా మార్చుతాయి. ఆమ్లాలు pH < 7, క్షారాలు pH > 7. ఆమ్లాలకు ఉదాహరణ HCl, H2SO4. క్షారాలకు ఉదాహరణ NaOH, KOH. ఆమ్లాలు అన్ని లోహాలు ఆమ్లంతో H2 వాయువును విడుదల చేస్తాయి. క్షారాలు కొన్ని లోహాలు మాత్రమే ఆమ్లాల క్షారాలతో H2 వాయువుని విడుదల చేస్తాయి. ఏఎస్టీ ప్రశ్న. ఒక ద్రవం యొక్క బాష్పీభవన రేటు ఉపరితల వైశాల్యం మరియు గాలిలోని నీటి ఆవిరిపై ఆధారపడి ఉంటుందని నిరూపించే ప్రయోగాన్ని రాయము. ఆన్సర్ 1. పద్ధతి 1. పరికరాలు 2 వేర్వేరు ఉపరితల వైశాల్యాలు గల పాత్రలు మరియు నీరు. పద్ధతి 2 వేర్వేరు ఉపరితల వైశాల్యాలు గల పాత్రలలో సమాన పరిమాణంలో నీటిని తీసుకోవాలి. వాటిని ఒక ప్రదేశంలో 2-3 గంటలు ఉంచాలి. తర్వాత పరిశీలించాలి. పరిశీలన: ఎక్కువ ఉపరితల వైశాల్యం గల పాత్రల్లో నీరు తక్కువ అవుతుంది. కారణం: ఎక్కువ ఉపరితల వైశాల్యం వలన ఎక్కువగా నీరు బాష్పీభవనం చెందింది. నిర్ధారణ: దీనిని బట్టి ద్రవ ఉపరితల వైశాల్యం పెరిగితే ఎక్కువగా బాష్పీభవన రేటు పెరుగుతుందని నిర్ధారించవచ్చు. పద్ధతి 2. దీనికి కావలసిన పరికరాలు 1 పాత్ర మరియు నీరు. ఒక పాత్రలో నీటిని తీసుకొని దానిలో కొంత నీరు పోయము. ప్రయోగాన్ని గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉన్న రోజు మరియు గాలిలో నీటి ఆవిరి తక్కువగా ఉన్న రోజు చేయాలి. 2 సార్లు అదే పాత్ర మరియు అంతే పరిమాణం గల నీరు తీసుకొని చేయాలి. 3 గంటల తర్వాత పరిశీలించాలి. పరిశీలన: గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉన్న రోజుల కంటే తక్కువగా ఉన్న రోజుల్లో నీటి పరిమాణం తగ్గింది. నిర్ధారణ: బాష్పీభవన రేటు గాలిలో నీటి ఆవిరిపై ఆధారపడుతుంది. లేదా ఏస్త్రీ ప్రశ్న. పదార్థం ఉష్ణాన్ని గ్రహించే రేటు ఆ పదార్థ స్వభావంపై ఆధారపడుతుందని నిరూపించే ప్రయోగం రాయము. దీనికి కావలసినవి ఒంటిరంత్ర రబ్బర్ బిరడాలు గల 2 బాయిలింగ్ నాయిలు తీసుకోవాలి. ఒకదానిలో 50 గ్రాముల చొప్పున నీరు, మరొక దానిలో 50 గ్రాముల నూనె తీసుకోవాలి. వాటిలో థర్మామీటర్లో పెట్టి స్టాండ్కు బిగించాలి. వాటిని 80 డిగ్రీల సెంటీగ్రేడ్ నీరు గల పాత్రలో ఉంచాలి. థర్మామీటర్ రీడింగులను గమనించాలి. పరిశీలన: నూనె గల థర్మామీటర్ రీడింగు ఎక్కువ చూపుతుంది. నిర్ధారణ: పదార్థాలు ఉష్ణాన్ని గ్రహించే రేటు పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.